అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ తెలుగు ఉమెన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఫేస్ మీద పింపుల్స్ అవి మచ్చలు అవుతాయి కదా, సో అవి తగ్గిపోవాలంటే ఎలానో నేను మీకు చిన్న చిట్కా చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఫేస్ మీద ట్యాన్ ఉంటుంది కదా, ట్యాన్ రిమూవ్ అవ్వడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఇంట్లోనే ఈజీగా ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని మనం రిమూవ్ చేసుకోవచ్చు మచ్చల్ని. నా ఫేస్కి అయితే చాలా ఉండే, చాలా తగ్గిపోయాయి. రెగ్యులర్గా వాడుతూ ఉంటాను నేను ఇది. పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా సింపుల్. సో అదేంటో నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేయండి. ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నాను. సో మన ఫేస్కి ఎంత కావాలో అంత తీసుకోవాలి. చిటికేడు పసుపు తీసుకున్నాను. పసుపు ఎక్కువగా యూజ్ చేయద్దు, ఫేస్ తొందరగా ముడతలు పడిపోతుంది. సో నేను లైట్గా తీసుకున్నాను. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా అంతా కలిపేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను పెరుగు కలుపుకోవాలి. పెరుగు వాడడం వల్ల ఫేస్ అనేది గ్లోయింగ్లో ఉంటుంది. సో పెరుగు కలుపుకున్నారు, నేనైతే బ్రష్ యూజ్ చేస్తున్నాను. మొత్తం ఇలా కలిపేసుకోవాలి పెరుగు. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ కానీ రోజ్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే నార్మల్ వాటరే యూజ్ చేస్తాను. దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇట్లా అయితే ఫేస్ గ్లోయింగ్ కూడా ఉంటుంది, ఫేస్ మీద ఉన్న మచ్చలు కూడా తొందరగా రిమూవ్ అవుతాయి. ఇదేంటంటే 2-3 డేస్కి ఒకసారైనా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే శనగపిండి వల్ల ఏ ప్రాబ్లం ఉండదు, ఫేస్కి మంచిది. అది యూజ్ చేస్తే స్మూత్ అయిపోతుంది ఫేస్ ఈ శనగపిండి యూజ్ చేయడం వల్ల. సో పసుపు, ఇంకా పసుపు ఎక్కువగా చాలామంది ఊరికే వాటర్లో కలుపు కానీ ఆయిల్లో కలుపు కానీ పెట్టుకుంటూ ఉంటారు. సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫేస్ తొందరగా ముడతలు పడిపోతుందంట. సో అలా కాకుండా ఇలా కొంచెం ఏదైనా పౌడర్లో మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మంచిది, ఫేస్కి బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. మనం ఫేస్ ప్యాక్కి ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలి. ఉండలు లేకుండా నార్మల్ క్రీమ్ ఎలా ఉంటుందో అలా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి. చూడండి, నాకైతే పింపుల్స్ ఎప్పటికీ అయితేనే ఉంటాయి, బట్ అవి మాత్రం మచ్చలు కాకుండా నేను చూసుకుంటాను. చేతితో అయినా పెట్టుకోవచ్చు, నేనైతే ఈ బ్రష్ యూజ్ చేస్తున్నాను. సో ఏంటంటే ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు మాట్లాడద్దు, మాట్లాడడం వల్ల కూడా ఫేస్ అనేది ముడతలు పడిపోతుందంట. సో మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా థిక్గా అప్లై చేసుకోవాలి. సో ఇది ఆరిపోవడానికి మ్యాక్సిమమ్ ఒక 1/2 అవర్ టైం పడుతుంది. కంప్లీట్గా ఆరిపోయినాక వాష్ చేసుకోవాలి. సో దీనివల్ల ఫేస్ గ్లోయింగ్ కానీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది. సో నేను వాటర్ యూజ్ చేశాను, వాటర్ బదులు రోజ్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్కి కూడా అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు నెక్కి ఇయర్స్కి కూడా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఫేస్ అనేది ఒక కలర్లో, నెక్ అనేది ఒక కలర్లో బాగుండదు. చూసారు కదా, 1/2 అవర్ తర్వాత ఇలా ఆరిపోయి ఇట్లా పగిలిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు వాష్ చేసుకుంటాను, చూడండి. చూసారు కదా, ఫేస్ ఎంత గ్లోగా కనిపిస్తుందో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫేస్ కూడా గ్లో అయిపోతుంది, ఫేస్ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.